అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపూటలు యేసయ్య నీ మాటలు, నిత్య జీవపూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్య నీ మాటలు జీవపూటలు. క్రీస్తునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యము లోతునకు వెళ్దాం. ఈ మంచి సమయమున ప్రభు ఆత్మ మనలో సంధించున్నట్లుగా, ఈ చల్లని వేళలో దేవుడు మనతో మాట్లాడిన రీతిగా, పరిశుద్ధాత్మ మనతో సంచరించు రీతిగా ప్రయాణం చేద్దాం. రండి ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, నా ప్రియ సహోదరి సోదరులారా, దేవునితో కలిసి ఈ సమయాన్ని సహవాసం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, తల్లు వంచండి. ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రములు, వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ, మీకే స్తోత్రములు. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మలను సర్వసత్యములనికి నడిపించండి, నీ ఆత్మ ప్రచాలన గావించండి, గ్రహించే హృదయం మాకు దయచేయండి, వినగల సెవి మాకు దయచేయండి, మమ్మల్ని ఆయత్తపరచుమని బలపరచుమని నీ లేఖన సారంతో, లేఖన వెలుగులో, వాక్యపు వెలుగులో మేమంతా ప్రజ్వలిల్లే భాగ్యం మాకు దయచేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియ దేవుని బిడ్డలారా, రండి వాక్యము లోతునకు వెళ్దాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగము మరొకసారి మరి అపొస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ గోత్రకర్తలు మచ్చరపడి. ఈ రోజున దిన వాక్యము మచ్చరపడి అనే మాట మీద పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. కనుక ఈ మచ్చరం అనేది ఏమిటి,
ఎందుకు వస్తుంది? మత్సరం అనేది ఉంటే మానవుడికి వారి జీవితంలో ఎలాంటి కోల్పోతారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం. ఇక్కడ ఏసేబు గురించి ఎవరు మత్సరపడ్డారు? సొంత రక్త సంబంధులు, సొంత అన్నదమ్ముళ్ళే మత్సరపడినట్టుగా మరి ఆనాడు స్టెఫన్ కృపతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వాడై ఈ వాక్యాన్ని ప్రబోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యము ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. పరిగణనలోకి వెళ్ళి ఆదికాండము 37వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతని సహోదరులు అతని యందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకునేను. ఈ మత్సరపడేతారు అనే మాట మన పితృనైనటువంటి యాకోబు గారు జ్ఞాపకము ఉంచుకున్నాడట. ఎందుకంటే ఈ యొక్క ఏసేబు తన తండ్రి దగ్గర మంచి మన్నన పొందాడు, మంచివాడని పెంచుకున్నాడు, అతని మీద మమకారాన్ని పెంచుకునేటట్టుగా ప్రవర్తించాడు. ఇతని విషయంలో కొన్ని విషయాలు చూస్తే ఇతను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్న ఆ సందర్భాలలో మరి ఆ మాటలను మరి వారు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం లేఖనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఏసేపుకి వచ్చినటువంటి దర్శనాలు కానీ ఆయనకు వచ్చినటువంటి ఆ కళలు కానీ ఆ వాటిని పరిశీలన చేస్తే మరి యాకోబుకైతే తెలుసు, కానీ యాకోబు గారికి ఇశ్రాయేలుకు దీవించబడిన 12 గోత్రాల కర్త అయినటువంటి ఆ ఇశ్రాయేలు ఆయనకు తెలుసు, కానీ కొదమ తన యొక్క కుమారులకి మరి ఏసేపు యొక్క అన్నదమ్ములకి ఏమాత్రము తెలియదని మరి ఈ వాక్యం మనకు ఘోషిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి, ఇక్కడ గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నప్పుడు తన తండ్రి మరి యొక్క అన్నల క్షేమం అనేది కనుక్కొని రమ్మని అతని చేత మంచి మంచి పదార్థములు మరి పంపించి వారి యోగక్షేమం కనుక్కొని రా నాయనని పంపించాడు ఏసేబును. అప్పుడు ఏమైందంటే ఆ మరి 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం పరిశీలించినట్లయితే 37వ అధ్యాయంలో ఆ అన్నల దగ్గరికి వెళ్తాం జరిగింది. అన్నలు ఒక స్థలమునకు వెళ్ళారు, ఆ స్థలంలో లేరు, అక్కడి నుంచి ఇంకొక స్థలముకు వెళ్ళాడు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అన్నలు దూరం నుంచి చూసి ఆయన మీద అసూయ పొందారు. ఏ వ్యక్తులైతే ప్రియ మిత్రమా ఈ యొక్క మత్సరం ఉంటుందో ఆ యొక్క వ్యక్తిలో అసూయ కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదు, అసూయ కాదు, కపటం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది, కోపము ఉంటుంది. ఈ విషయాలు గమనించినట్లయితే అన్నలకి మరి తండ్రికి అయితే ఏసేపు మీద మరి విపరీతమైన ప్రేమ వాత్సల్యత కలిగింది, కానీ ఈ అన్నలకైతే ఈయన మీద మచ్చరపడ్డారట, అసూయపడ్డారంట. పడి దూరం నుంచి చూశారట, దూరం నుంచి వస్తుంటే చూసి ఆ వేషధారణ చూసి అతనికి మంచి అంగీని కుట్టించేవాడు తన తండ్రి. ఆ యొక్క వేషధారణ చూసి అడుగ వచ్చేవాడు మన తమ్ముడైన ఏసేబేను అని గ్రహించి వారు ఏమని ఆలోచన చేస్తున్నారంటే దురాలోచన చేస్తున్నట్టుగా లేఖనం సెలవిస్తుంది. వారు మత్సరపడుతున్నట్టుగా లేఖనం సెలవిస్తుంది. మత్సరం అనేది చాలా కఠినమైనది. ఏ వ్యక్తికైతే ఈ మత్సరం ఉంటుందో ఎవరిని ప్రేమించలేరు. వారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ప్రేమించలేడు. ప్రేమించినట్టుగా కనిపిస్తాడు, కానీ ఏం మాత్రము అది మంచి నిష్కలంకమైన ప్రేమ మాత్రము కానే కాదు. ఎందుకంటే ఎన్నలను బట్టి మనం ఆలోచన చేస్తే ఏసేబును మరి కలిసిమెలిసి వారి యోగక్షేమము కనుక్కోవటానికి తండ్రి పంపిస్తే వీరి ఆలోచన ఎట్లుందంటే మత్సరముతో కూడి ఉంది హృదయం. వీరి హృదయాలు మత్సరముతో కూడి ఉన్నాయి. కనుక వస్తున్న వ్యక్తిని చూసి దగ్గరికి రానిచ్చి ఈయన చంపి పడేద్దామని నిర్ణయించుకున్నారు. చూశారండి ఏం చేశాడు ఏసేపు? వారి ఏకక్షేమం కనుక్కోవడానికి వారికి మంచి జున్ను గడ్డలు
మంచి రొట్టెలు మంచి మంచి వారు తినేటటువంటి పదార్థములను తీసుకొని అన్నల యోగక్షేమం కనుక్కోరావటానికి వచ్చిన వ్యక్తిని అతని మీద మత్సరపడ్డారు. అంటే ఈ దినములలో కూడా పరిశీలన చేస్తే ఏ వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీద ఈ మత్సరపడే వాళ్ళు ఉండకపోలేదు. యేసేబు తన అన్నల వద్దకి మరి దగ్గర దగ్గర సమీపించే సమయంలో వీరిలో మత్సరం ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి సొంత రక్త సంబంధులు, ఒక తండ్రికి పుట్టిన రక్త సంబంధులు, రక్త బంధం, మరి వారి మీద మరి వారికి ప్రేమ కలిగి యేసేపుకి వారి యొక్క గొర్రెలు కాసే స్థలానికి అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోయాడు. అయితే అన్నలైతే ఆయన దూరం నుంచి చూసి మరి ఆయన మీద ఎంత మత్సరపడుతున్నారో ఒకసారి మనం వాక్యం చదువుకుందాం. ఆది కాండములో 37వ అధ్యాయంలో అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి దూరము నుండి ఆయనను చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. మత్సరములో ఏముందండి? దురాలోచన. ఏ వ్యక్తిలైతే మత్సరం ఉంటుందో ఆ వ్యక్తిలో దురాలోచనలు పుడతాయి. మంచి ఆలోచనలు అనేది ఉండవు. వాక్యము మనతో తేటగా మాట్లాడుతుందండి. మనకి ఎప్పుడైతే మరి అన్నలు 12 గోత్రకత్రలలో మరి మత్సరం అనేది మరి ఏర్పడిందంటే మరి ఈ లోకంలో జీవించే మనపై ఇలాంటి ప్రభావం ఉంటుందని కూడా మనం గుర్తెరగాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసేపుకేమో అన్నల మీద మిక్కుటమైన ప్రేమ ఉన్నది, మరి ఆ 10 మంది అన్నలకేమో ఆయన మీద మరి మత్సరము, మరి అసూయ, కపటము, వీరిష, ఆగ్రహము, కోపం రగులుకున్నట్టుగా ఈ లేఖనం మనకు చలవిస్తుంది. చంపి పడేస్తానికి ఒకసారి నేను ఆది కాండము 4వ అధ్యాయము లేనికి వెళ్దాం, 5వ వాక్యం నుంచి చదువుకుందాం. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యోనికి మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, మిక్కిలి కోపము వస్తే ముఖం ఏమవుతుందంట? చిన్న పుచ్చుకుంటాడంట. అంటే ఇతనిలో మచ్చరం అనేది ఏర్పడి ముఖము చిన్న పుచ్చుకునే గుణ లక్షణాలను జిగజారిపోతాడు. అక్కడ జరిగిన విషయం, మొట్టమొదటి సహోదరులు వీళ్ళిద్దరూ భూమి మీద ఉద్భవించినటువంటి మొట్టమొదటి సంతానం, మొట్టమొదటి సహోదరులు వీళ్ళు. మనకు తెలుసు ఈ విషయాలు, కయ్యోను, ఏబేలు. అయితే దేవుడు ఎవరిని అంగీకరిస్తాడో, ఎవరితో సహవాసం చేస్తాడో వారి హృదయ ఆలోచనలను బట్టి ఉంటుంది. వారి హృదయ అంతరంగమును పెరిగిన దేవుడు ఇలాంటి ఆలోచన చేసినప్పుడు కయ్యోను ఆలోచన మంచిది కాదు. అందుకనే దేవుడు అతని యొక్క అర్పణను తిరస్కరించినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే తన తమ్ముడు హృదయశుద్ధితో మంచి అర్పణ తీసుకొచ్చి దేవునికి అప్పజెప్పాడు, అర్పించాడు. ఆ హృదయ అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇది ఇక్కడ జరిగింది. ఈ కయ్యోను మత్సరపడటానికి కారణము అక్కడ ఏమీ లేదు, తమ్ముడిది. తమ్ముడు ప్రమేయం లేనేలేదు. దేవాతి దేవుడు యెహోవా ఆయన హృదయాన్ని పరిశీలించిన దేవుడు గనుక ఆ అర్పణ తిరస్కరించాడు. ఇది జరిగింది. అయితే తమ్ముడి మీద ప్రేమ కలిగిన వాళ్ళలాగా నటించి తమ్ముడిని పొలంలోనికి పిలిపించుకొని మాట్లాడుతూ ఆయన్ని చంపి పడివేశాడు. చూసారా, మత్సరం ఉంటే ఎంత పని చేయటానికైనా ఎనుకాడు, ఎనుదిరిగడు. అతనిలో అసూయ, ద్వేషం పెరిగిపోయాడు. కనుక ప్రియ సంగమా,
ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటి భూమి మీద ఆ మటర జరిగింది. మొట్టమొదటి భూమి మీద దేనివల్ల జరిగింది? మత్సరము వల్ల, అసూయ వల్ల. ఈ విషయాలు ఏమన్నా ఉంటే ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సోదరుడా, నీ హృదయ శుద్ధిని చేసుకోమని నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దైవ సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను. ఇకనైనా మేల్కో, నీ స్థితిగతులు ఏమిటో తెలుసుకో. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి విషయము చాలా శ్రేష్టమైనది, చాలా ఇలువైనది. మొట్టమొదటి సహోదరులు వీళ్ళు. వీళ్ళల్లో మరి కయ్యోనుకి మరి ఏబేలుకి ఇద్దరి మధ్యలో మరి మత్సరం ఏర్పడి తన సొంత తమ్ముణ్ణి చంపి పడవేశాడు. ఎనుకాడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మత్సరం అంత కఠినమైనది. ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనికి వెళ్ళి 14వ అధ్యాయము 30వ వాక్యంలోనికి మనం ఒకసారి వెళ్తే అక్కడ ఏముందంటే, ఒకసారి గమనించినట్లు చూడండి. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, శరీరానికి జీవం, మత్సరము ఎముకలకు కుళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మత్సరము ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తికి ఎముకలకు కూడా కుళ్ళేనంట. ఎముకలు కూడా నశించిపోతాయి, కుళ్ళిపోతాయి. మత్సరం అంత కఠినమైనది. ఈ కయ్యోనులో అటువంటి మత్సరం ఏర్పడి తన సొంత తమ్ముడైన ఏబేల్ని చంపి పడివేశాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మూలవాక్యంలో ఆ యొక్క 10 మంది అన్నలు తన తమ్ముడు ఏసేబు దూరం నుంచి వస్తున్నప్పుడు చూసి మత్సరపడి అతని చంపి పడేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేశారు. ఆయన వస్తుండగానే పట్టుకొని గోతిలో పడివేశారు. ఏమి కారణం? నా ప్రియ సంగమా, దేవుని విశ్వసించావు, బాప్తిసం పొందావు, మారుమనసు పొందావు, పాపక్షమాపణ పొందావు, దేవుని లేఖనాలు బాగా తేటగా తెలుసు, దేవుని మహిమైశ్వర్యము తెలుసు. ఇవన్నీ సవిసూచిన నీ స్థితి ఎలా ఉన్నది? మత్సరం ఉందా? అసూయ ఉందా? క్రోధం ఉందా? కచ్చలు ఉన్నాయా? విపత్తులు ఉన్నాయా? ఇవన్నీకి కారణము నీ హృదయంలో ఏమున్నది? అయితే యేసేపు అన్నల హృదయంలో మత్సరం ఉంది. మత్సరపడ్డారు, వీర్ష వచ్చేసింది, అసూయతో నింపబడ్డారు. తన సొంత తమ్ముణ్ణి హతమార్చాలని వారి ఆలోచన, దురాలోచన పరులైపోయారు. కనుక ఇక్కడ గమనించినట్లయితే ప్రియ నేస్తమా, చాలా శ్రేష్టమైన భావన మనకు తెలియబడుతుంది. ఆధ్యాత్మికమైన జీవితంలో మెట్టు మనకు అగపడుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ గమనించినట్లయితే ఎముకలకు మత్సరం కుళ్ళంట. సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తూ ఈ మాట, నా ప్రియ సోదరుడా సోదరి, నీకు మత్సరం ఉంటే నీ ఎముకలకు కుళ్ళు అని చెప్పేసి రచిస్తున్నాడు. అంతమాత్రమే కాదు, మనం చూసినట్లయితే మరి కయ్యోను తమ్ముడిని చంపి దేవుని దగ్గర నేరుగానని బొంకుతావు నువ్వు. మత్సరం నీకుంటే బొంకే అనుభవం వస్తుంది. బొంకుతావు, అసత్యం ఆడుతావు, అబద్ధాలు ఆడుతావు, నీ స్థితిగతులు నీ అనుగుణంగా మలుచుకుంటావు, ఈ పరిస్థితులలో జీవిస్తావు. అది దేవునికి ఇష్టం లేదు. అది దేవుని ప్రేమ ఏంటో తెలుసా? చూడండి, మొదటి కోరింది పత్రికలో 13వ అధ్యాయం 4వ వాక్యంలో మనకు ప్రేమ మత్సరపడదు అనే వాక్యమును మనము వింటున్నాము. అపొస్తలుని పౌలు గారు ఈ పత్రికను చాలా ఇలువుగా రాశాడు. ఒకసారి గమనించుద్దాం, చూద్దండి వాక్యం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు. ప్రేమ మచ్చరపడదు.
ప్రేమని దగ్గర ఉంటే ఆ ప్రేమమయుడు దేవుడు నీ హృదయ అంతరంగంలో నివాసం చేస్తున్నట్టయితే నీలో మత్సరం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడు కూడా ఎదటి వ్యక్తి మీద అసూయపడవు. ఎదటి వ్యక్తి నీకంటే గనుడుగా కనిపించినప్పుడు నీకు మత్సరం వస్తుంది, అందుకనే అతన్ని ప్రేమించలేకపోతున్నావు. నా దేవుని ప్రేమలో మత్సరము లేదు. ఆ ప్రేమ కౌగిలి నీకుంటే దేవుని యొక్క ప్రేమ నువ్వు సవిచూచి ఉండి ఆ ప్రేమలో నువ్వు ఒదిగి ఉంటే నీకు మత్సరం ఉండనే ఉండదు. ఈ అన్నలలో దేవుని ప్రేమ లేదు. రక్త సంబంధులే, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు ఇల్లు. అయితే ప్రేమ వారిలో లేదు. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఏసేబులో ఉన్నది. కనుక ప్రియ నా మిత్రమా, మనము పైకి భక్తి గల వారి లాగా కనిపిస్తాం, కానీ లోపల మత్సరము ఉన్నది. ఎవరైతే ఇది గమనిస్తారో ఈ సమయంలో వారిలో దేవుని ప్రేమ ఒదిగిపోతారు, దేవుని ప్రేమలో ఎదిగిపోతారు. కయ్యానైతే దేవుని ప్రేమ లేదు, కనుకనే తన సొంత తమ్ముణ్ణి మొట్టమొదటి మటర్ భూమి మీద చేయడం జరిగింది. అయితే మత్సరపడిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయన్నది కయ్యోను మనకు బాగా తేటగా మనకు తెలియపరిచాడు. దేశ దిమ్మరివై వెళ్ళిపోయాడు. శాపగ్రస్తులైపోతారు. మత్సరం ఉంటే, అసూయ ఉంటే, వీర్ష్య ఉంటే, చెడు లక్షణాలు, దురాలోచనలు ఇవన్నీ కలిగి ఉంటే ప్రే దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలం. దేవుని ప్రేమలో ఏమాత్రము మచ్చరము లేనే ఉండనే ఉండదు. ఆ ప్రేమ నిష్కలంకమైనది, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఉంటే ఈ యొక్క కయ్యోను తన తమ్ముణ్ణి చంపివాడంటారా? ఈ ప్రేమ ఉంటే మరి ప్రేమతో వెళ్తున్నటువంటి వారిని యోగక్షేమాలు కనుక్కొని రావడానికి వారికి మంచి మంచి పదార్థములు తీసుకొని పిండి వంటలు తీసుకొని మరి ఆ యొక్క జున్నుగడ్డలు తీసుకొని వారి దగ్గరికి వెళ్తున్నటువంటి తన తమ్ముడు దూరం నుంచి చూసి ఈ దురాలోచన వస్తుందంటారా, అసూయ వస్తుందంటారా? వాక్యం ఒకసారి గమనించండి. ఈ చల్లని వేళ్ళలో మీతో మెల్లని స్వరము దేవుని స్వరము వినిపిస్తూ ఉంది. ఎవరైతే ఈ స్వరాన్ని మరి హృదయము అంతరంగంలో చేర్చుకుంటారో నిజమైన ప్రేమ వారిలో ప్రజ్వలింపబడుతుంది. కనుక ప్రియ నా చెల్లి, ప్రియ నా అక్క, నా అవ్వ తాత వృద్ధ ప్రేమలు ఉన్నవేమో, మత్సరముందేమో, కుటుంబంలో సరైన అవగాహన లేక ఈ మత్సరం వల్ల వీర్చ వచ్చి ఈ కయ్యోను వలె, ఈ యొక్క 10 మంది అన్నల వలె, ఈ గోత్ర కత్తల వలె మరి మన జీవితము ఎలా ఉందో. సరైన ప్రేమ, దేవుని ప్రేమ, అగాబే ప్రేమను చవిచూడలేని స్థితిలో ఇంతవరకు ఉన్నామేమో. ఇంతకాలము మత్సరంలో జీవించామేమో, పాప పంక్యములో జీవించామేమో. ఒకసారి కీర్తనకారుడు గానం చేస్తూ అంటాడు 37:12 ఒక మాట ఉంది, మనము శ్రేష్టమైన మాట ఒకసారి చదువు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. ఇప్పుడు అన్నలు తన తమ్ముడైన ఏసేబును చూసి పళ్ళు కొరికారు, మచ్చరపడ్డాడు, అసూయపడ్డారు, ద్వేషము రగులుకున్నది. ఎందుచేతనంటే వారిలో దేవుని ప్రేమ లేక. నా ప్రియ మిత్రమా, దేవుని ప్రేమలో ఆయన బలీయమైన రెక్కలు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియ కుమారుడా అని పిలుస్తున్నాడు. ఈ అన్నలకు ఈ పిలుపు తెలియలేదు. కయ్యోనుకు ఈ పిలుపు తెలియలేదు. కనుక మరి
గలతీ పత్రికలో మనం ఒకసారి వెళ్ళినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యంలో ఈ యొక్క అక్కడ ఈ మత్సరానికి సంబంధించిన విషయాలు అపోస్తలుల పౌలు గారు బహుతేటగా ఆ పత్రికను రాయడం జరిగింది. భేదములు విమతములు విమతములు అసూయలు అసూయలు మత్తతలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఆ పై వచనాలు కూడా మనం చదువుకుంటే 21వ వాక్యం నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా శరీర కార్యములు. ఓ నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుల, శరీర కార్యములు మనం ఎంతకాలం నుంచి దేవుని మనం ధ్యానిస్తున్నామో నాకు తెలియదు, దేవుని అనుసరిస్తున్నామో నాకు తెలియదు, దేవుని సహవాసం చేస్తున్నామో నాకు తెలియదు, కానీ ఈ విషయాలు ఉన్నాయేమో ఒకసారి మనము మన హృదయంతరంగాన్ని పరిశీలించుకొని పరిశోధన చేసుకుంటే ఎంతైనా ఈ సమయంలో మంచిది. ఇకనైనా దేవుడు మనలను సరైన దారిలో సరైన సహవాసములో నిలబెట్టడానికి దేవుడు తన చేతులను చాచుతున్నాడు. మరి ఒకసారి చదువుకుందాం వాక్యాన్ని కలతి 5:21. వేదములు పైనుంచి చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వం అపవిత్రత కామకత్వం విగ్రహారాధన అభిచారం ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మత్సరం ఉంటే ఇవన్నీ కూడా ఆ హృదయంలో ఉన్నట్టే. వీటిల్లో ఏ ఒక్కటి ఉంటే ఆ హృదయము మంచిది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని యొక్క మహిమైశ్వర్యం వర్ణించలేనిది. మన జీవిత అంతరంగము మార్చబడుతుంది, మార్పు చెందు, ఇకనైనా మార్పు చెందు. వీటిల్లో ఏ ఒక్కటి అయితే నీలో ఉందో ఇలాంటి ఆలోచనలు ఎదట నీ సోదరుని చూస్తే వీర్చ వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, కలహాలు కక్షలు కోపము ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఇవన్నీ లేకుండా పోవాలంటే దేవుని ప్రేమలో ఆ ప్రేమ కవిగిట్లో నీవు నివాసం చేయాలి. కనుక ప్రియ మిత్రమా, మూలవాక్యం చదువుకుందాం ఒకసారి, నాకు సమయం అయిపోచ్చింది. ఆ గోత్రకర్తలు మత్సరపడి యేసేబుని ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేయగా, ఇది విషయం. అక్కడ గోతిలో పడవేసి మరి వారు ఆలోచన చేసి మళ్ళీ అమ్మివేశారు, ఏమొస్తుంది మన సోదరుని చంపితేనని. అట్లా వారిలో యూదా కానీ పెద్ద అన్నయ్య కానీ వారికి సహాయం చేశారు. వారికి, నీకు కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని కుమార్తె అయితే నీకు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తోడై ఉంటాడు. కనుక అట్టి కృప అట్టి ప్రేమ నీకు కలగాలని మత్సరమున్న ద్వేషమున్న అసూయ ఉన్న ఈ వాక్యం ద్వారా ఉతకస్థానం చేయబడి సమస్తము తొలగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాక్యానుసారమైన జీవితంలోనికి రా, దేవుని ఆశీస్సులు పొందు, దేవుని ఆశీర్వాదం పొందు. దేవుడి మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు. ఈ ప్రశస్తమైన చల్లని వేళలో మీ మెల్లని స్వరము వినిపించి మాలో ఉన్న మచ్చరాన్ని మీరు జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి మచ్చరము క్రోధం వీర్చి అసూయ ఉంటే కయ్యోను ఆయన తమ్ముని చంపి పడివేశాడు, ఆయన తన అన్నలు ఏసేపుని గోతిలో పడివేసి అమ్మివేశారు, నాయన దేనికైనా తెగించబడతారు. కనుక అట్టి క్రోధం అసూయ లేకుండా ఆయన నీ బిడ్డలను మీరు ఆయత్తపరచమని బలపరచమని ఆశీర్వదించమని ఎలాంటి లేకుండా దురాలోచన లేకుండా నీ బిడ్డలతో వాక్యానుసారమైన జీవితంలో ప్రయాణం చేసే కృప ఎమ్మటి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు.